ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మా సిస్టర్ యొక్క ప్రీ వెడ్డింగ్ షూట్ అండి. సో మ్యారేజ్కి ముందు ప్రతి ఒక్కరూ చేయించుకుంటున్నారు కదా, వాళ్ళ స్వీట్ మెమరీస్ అనేది గుర్తుంచుకోవడానికి ఇది వచ్చేసి పుష్పగిరి. పుష్పగిరి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వెళ్ళామండి అక్కడికి. అండ్ సెట్లోకి వెళ్ళేసరికి అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతున్నారు, చాలా బాగా అనిపించింది ఫీలింగ్. మా సిస్టర్ అయితే లెహంగా వేసుకొని రెడీ అయిపోయింది, అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా బాగా రెడీ చేసేసాము. సో షూట్ అనేది స్టార్ట్ చేశారండి. పుష్పగిరి టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ అట్ ది సేమ్ టైం మేము తీసుకున్న టైంలో అంత ఎండ లేకపోవడం వల్ల షూట్ కూడా చాలా బాగా వచ్చింది, అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నగరావనం అండి. నగరావనం వచ్చేసి కడప శిల్పారామం దగ్గరలో ఉందండి, చాలా బాగుంది. అండ్ ఈ రెడ్ శారీ వచ్చేసి నేను డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాను. సో 2 sarees అనేది మనం అటాచ్ చేస్తాం కదా, సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అయితే కంపల్సరీ అడుగుతాడు వెడ్డింగ్ షూట్ అంటే. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. 1 day అయితే పట్టిందండి షూట్ అయితే అవ్వడానికి. అండ్ ప్రతి ఒక్క లొకేషన్లో డ్రెస్ చేంజ్, మేకప్, అబ్బాబాబా, ఆ కొద్దిసేపు కష్టపడ్డా కూడా వీడియో చూసాక చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. సో అంటే వాళ్ళైతే చాలా బాగా కోఆపరేట్ చేశారు, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా తీయండి అంటే అన్ని కొద్దిగా సజెషన్స్ ఇచ్చాను కూడా వాళ్ళు ఓకే అని చెప్పేసి వాళ్ళు కూడా షూట్ చేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ టెంపుల్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలండి. పక్కన రివర్, అలాగే మనకు టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ పక్కనే రోడ్డు చూస్తున్నట్లయితే మీకు కూడా తెలుస్తుంది కదా, ఏరియల్ వ్యూ చాలా బాగా అనిపించింది. అండ్ నగరావనం కూడా వన్ ఆఫ్ ది చూడదగిన ప్లేస్ అన్నమాట కడపలో. సో అయితే ఇక్కడ డ్రోన్ అయితే అలౌ చేయలేదండి, నగరావనంలో డ్రోన్ అలౌ చేయలేదు, ఓన్లీ కెమెరాస్ మాత్రం అలౌ చేశారు. సో డ్రోన్తో తీసుకుంటే ఇంకా బాగా మీకు ఏరియల్ వ్యూ అనేది కనిపించుండేది. సో బాగుంటాయి ఇలాంటి స్వీట్ స్వీట్ మెమరీస్ అని చాలామంది అడిగారు కూడా, మీరు ఎక్కడ చేయించారు ఎక్కడ అనేసి. సో పుష్పగిరి, నగరావనం, ఇంకో ప్లేస్ అనుకున్నాం కానీ టైం లేదండి అసలు అక్కడికి వెళ్ళడానికి. అసలు ఆల్మోస్ట్ ద ఫోటోషూట్ అంతా మనకు పుష్పగిరిలోనే అయిపోయింది. శారీ అక్కడే చేంజ్ చేసాము, లెహంగా వేసుకుని షూట్ తీసాము, అలాగే డ్రెస్ ఆల్మోస్ట్ అలంతా మనకు పుష్పగిరిలోనే ఎర్లీ మార్నింగే కవర్ అయిపోయాయి. అండ్ నగరావనంకి ఎందుకు వచ్చామంటే గ్రీనరీగా ఉంటుంది, అలాగే మనకు కొద్దిగా బామ్ లాంటివి అలాంటి ఫ్లవర్స్ లాంటివి అయితే బాగుంటాయి అనేసి అక్కడ అయిపోయింది. సో అక్కడ అందుకనేసి వచ్చాము, ఇక్కడ కొద్దిగా లొకేషన్ అయితే బాగుంటుంది అనేసి. రివర్ అండ్ ఆ ప్లేస్ అయితే నాకు అమేజింగ్ అనిపించింది. అండ్ బుల్లెట్లో కూడా వెళ్ళారండి వీళ్ళు, కానీ ఏమైందంటే ఈ ఎడిటింగ్ వాళ్ళు ఎడిట్ చేసేసారు. సో మీకు నేను కావాలి అనుకుంటే నేను సపరేట్ వీడియో అయితే తీస్తానండి. సో ఇది వచ్చేసి వాళ్ళు ఎడిటింగ్ చేసి మాకు పెళ్లిలో డిస్ప్లే చేసిన వీడియో అండి. సాంగ్ అయితే నేను ఎడిట్ చేసేసాను, ఎందుకంటే సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో సాంగ్ బదులు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో బుల్లెట్లో చుట్టూ కొండలు అండ్ మిడిల్లో రోడ్డు, సూపర్ హైలైట్ సీన్ అండి. కానీ వాళ్ళు మిస్ చేశారు, చాలా బాగా వచ్చింది కూడా టేక్ నేను చూశాను. సో ఏమవుతుంది ఏం కాదులేండి, నెక్స్ట్ టైం మనం కావాలనుకుంటే చూద్దాము. సో బాగా ఎంజాయ్ చేశారు కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు, మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏం లేదండి, చాలామంది వెడ్డింగ్ షూట్ తీసుకోవాలనుకుంటారు. సో ఈ వీడియో చూడడం వల్ల కొద్దిగా ఐడియా వస్తాయని చెప్పి తీశానంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.